చనిపోయిన తర్వాత మరి లేదు నేను సిరినపల్లి నుంచి చిరునపల్లి ఉన్నా చిన్న సిరినపల్లి నేను ఎనభై నుండి తొంభై మూడు అంటే అక్కడ నుంచి నేను సిరిసిల్ అని ఫస్ట్ సిరిసిల్ల చేసిన సిరిసిల్ల నుండి మళ్ళీ సిరినపల్లి వెళ్ళిన సిరినపల్లి నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు అక్కడ నుంచి సలీం అనేటను కమాండర్ పెట్టి నన్ను డిప్యూటీ కమాండర్గా ఏది జగులూరు మదనూరు బిస్కుందేరియాలో వేసింది దళం బిసుకుందేరియాలో వేసినప్పుడు ఏమైంది మళ్ళీ అడికి ఏం చేసిండ్రు మళ్ళా నలమలకు అక్కడ నలమలకు పంపించిండ్రు శంకరే పంపేది అక్కడ పంపినాక అక్కడ నుంచి కొన్నాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి సిరిసిల్ ఏరియాలో దాడులు మొదలైనవి దాడులు మొదలైతే ఇక్కడ ఈ చిన్న నానే కామ్రేడ్ తోటి సరిగా ముందుకు అడ్మాస్ కావటం బరాబరి లేరు అట్లాంటిగా ఆ వ్యక్తి ఆయన అక్కడి నుంచి నన్ను మళ్ళీ ఈ సిరిన సిరిసిల్ల ఏరికే తీసుకొచ్చారు సిరిసిల్ల ఏరికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ జనశక్తిలో మాకు చాలా ఫైరింగ్లు జరిగినాయి ఒక్కొక్క రోజు అంటే దాదాపున కనీసం అంటే ఈ టైం పట్టుకొని ఆరేడు దాకా కూడా ఫైరింగ్లు జరిగిన ఉన్నాయి అట్లాంటిగా గుండారం ఫైరింగ్ అంటే దాదాపున గుండారం ఫైరింగ్లో ఖచ్చితంగా దాదాపున అంటే ఒక ఆరు ఏడు గంటల ఫైరింగ్ జరిగింది అట్లా పారిపోయిన్రు వాళ్ళు అట్లాంటిగా ఇక్కడ నాగంపేటలో ఫైరింగ్లో చనిపోయినరు ఫైరింగ్లో దొరికిన వాళ్ళని చంపేసినాం అట్లాంటిగా చాలా ఇది జరిగింది ఇట్లాంటి ఇక్కడ నుంచి అక్కడికి వచ్చారు ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు మళ్ళా సిరినపల్లికి పంపిండు కమాండర్గా సిరినపల్లికి పంపేసిండు సిరినపల్లికి పంపినప్పుడుగా అక్కడనే కమాండర్గా నాలుగు సంవత్సరాల కరం కమాండర్గా అక్కడనే చేసినాను అంటే మీరున్న టైంలో మేము టైంలోనే ఎన్కౌంటర్ అయింది అప్పుడు కూడా మీరు చాలా బాధ బాధ అది భరించలేను బాధ అది కనీసం అంటే దళమే దళం ఏరియా అనే ఏరియా కనీసం దాదాపున కనీసం దళము తిరుగుతుందా లేదా అన్నలు ఉన్నారా లేదా దళాలు ఉన్నాయా లేవా అన్న ఫీలింగ్ వచ్చేసింది జనాలకు అన్న అన్నతోటి వీళ్ళంతా భయంంద్రు అన్న ఫీలింగ్ వచ్చేసింది కానీ ఏది చేయాలి ఏం మాట్లాడాలి ఏం చేయాలనేది చూయబడలేదు అన్న చనిపోయినప్పుడే సిరినపల్లి రైలు దగ్నం దగ్ధం చేసిన పేల్చేసిన రైలును పేల్చి పడేసిన బాగా గందరగోళం చేసినాం బ్లాస్టింగ్లు బాగా చేసినాం అప్పుడు స్టేషన్లకు మిదవడి అవన్నీ ఇక చాలా వరకు ఇది చేసినాం అప్పుడు ఎవరు ఆ ఎస్పి అప్పుడు చంద్ర చంద్ర చంద్రశేఖర్ చంద్ర చంద్ర మీద వస్తుంది ఆయన పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ మహేంద్ర రెడ్డి గారు అప్పుడు మహేంద్ర రెడ్డి మహేంద్ర రెడ్డి 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 అప్పుడు అట్లా తర్వాత ఏం ఇక బాధపడు తప్ప కానీ అదే దీంట్లో నాయకత్వం ఇక నాయకత్వం అట్లే కొనసాగిన చనిపోయిందరకులు ఇక నాయకులు అంటే ఇక అప్పుడు ఇప్పుడు షమీరు అన్నీ ఈ హరిభూషణు ఇక ఆయన ఇక నాయకత్వం వహించిండు ఇక నాయకత్వం వహించినాక కొన్ని రోజుల వరకు ఇక కొంత ఇక హింస కానీ ఇక ఇక నేను వెనక ఎందుకు ఇక సరైన గైడెన్స్ కానీ సరైన లెక్క కానీ కదా ఇది చిన్న హరిభూషణే ఈ భుషం మీరు అలియాస్ హరిభూషణ్ ఆయన ఇక కొద్దిగా విభేదాలు అన్న కాకుండా ఇక నాకే సరైన లెక్క కనిపించింది ఎవరి ద్వారా సరె మేము బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి చిమ్మనిపల్లి బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి ఆయన ధరపోయినా నేను ఆయన పోయినప్పుడు సరెండర్ అయినా సరెండర్ అయినాక మళ్ళీ బయటకు వచ్చిన బయటకు కొన్ని కారణాల వల్ల బయటకు మళ్ళీ కేసులు పెట్టుడు మొదలు పెట్టేస్రు కేసులు పెట్టి ఇక్కడ నేను నిజామాబాద్లో సరెండర్ అయినా కరీంనగర్ పోలీసు వాళ్ళు తీసుకుపోవటం హింసించటం బాగా కష్టపెట్టడం బాగా బాధ పెట్టడం ఇట్లాంటివి చాలా చేసిండు నన్ను అట్లా నిజామాబాదులో నేను సరెండర్ అయినాక కూడా ఏది ఓజిడి గారు ఏది ఆయన ఆంధ్ర కామారెడ్డి ఆయన చెప్పి ఉండేట ఆయనది ఆంధ్ర మరీ దారుణంగా అంటే మరీ దారుణంగా నన్ను సరెండర్ అయిన అట్లా నేను పేసికి ఇక్కడ నుంచి పేసికి వెళ్తున్నాను నేను పేసికి వెళ్ళే క్రమం లోపల మాధవనగర్ దగ్గర ట్రైన్ ఆపి అక్కడ మరీ కొట్టుడు అంటే అది రకరకాలుగా వింసించిండు ఆయన అక్కడ పెట్రోల్ ఎక్కిచ్చింది నాకు అట్లా ఎక్కడ ఇక్కడ ఎవరితోటి సంబంధం పెట్టుకుంటున్నావు నువ్వు లేదు నాకు ఎవరితోటి లేదు నువ్వు సరెండర్ అయినా సరెండర్ అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి అనేటి ఆయన అన్న బిడ్డ పెళ్ళికి వెళ్ళిపోయింది ఆయన ఈ ఓజ్డిగా ఇక్కడ ఆయనకు ఇక్కడ ఇది ఇచ్చినరు అట్లాంటి అప్పుడు నన్ను ఒక రకంగా కాకపోతే ఒక రకంగా చిత్రహింసలు అంటే అట్లా ఒక ఆయన వచ్చేదాకా ఒక ఒక్క నెల ము ముప్పై రెండు ముప్పై మూడు రోజు ముప్పై నాలుగు రోజులు మరీ ఇట్లా అంటే సూర్యుడు చూడలేదు నేను సూర్యుడిని చూపించకుంటే అంత చీకటి గదిలో ఉంచుకుంటే ఏ రకంగా ఎప్పుడు దాదాపున నైటు ఆరు ఏడు అయిందంటే తాగి వస్తారు పోలీసులు రకరకాలుగా ఏమి రకరకాలుగా కరెంటు పెట్టడం ఇక వన్ ఫింగర్ పోయించటం బకెట్లో ఉస్కేలో పొయ్యమంటే ఇక అది ఎక్కడికే వస్తుంది ఏంటిది ఎట్లా చనిపోతాం కదా వీళ్ళు ఎట్లా చంపేస్తారన్నదే దాని మీదనే ఆల్రెడీగా ఉన్నాను నేను ఎవరిని కూడా వాళ్ళు ఎన్ని చేసినప్పుడు కూడా ఇట్లా ఇది ఈ చేసినప్పటికి కూడా మళ్ళీ ఈ సిఐటప్పుడు చేసిన చేసిన ఇవన్నీ చేసినప్పుడు కూడా నా నుంచి ఒక కనీసం అంటే ఒక చిన్న ఇంటికి మందం కూడా సంతో తీసుకోలేకపోయింది వాళ్ళు ఎట్లా చనిపోతాం మనం కానీ నేను చనిపోయేటం చనిపోక చాలామందిని నేను చంపుకొని చచ్చిపోవడం అది ధర్మత్వం కాదు కూడా అది కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు కూడా అది సరెండర్ అయిన తర్వాత కేసులు తప్పించుకొని ఇప్పుడు మీరు చాలామంది నక్సలైట్లు మాజీలుగా మారిన తర్వాత అంటే అందరూ కదా కొంతమంది మాత్రమే సెటిల్మెంట్లు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాలో కనిపిస్తుంటారు మీరేంటండి సాధారణంగా జీవితం అది నాకు కాదు నా ధర్మం ఓరు సొత్తు నాకు అవసరం లేదు నాకు టూ లాక్స్ రివార్డ్ ఇచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ నాకు ఏడు వందల డెబ్బై మూడు కేసులు పెట్టింది ఏడు వందల డెబ్బై మూడు కేసులు పెట్టింది పౌర హక్కుల నల కేసులు అన్ని తీసుకొచ్చారు హైకోడ్సూరి ఎట్టి ఈ రైల్వేలు కేసులు ఈ నాంపెలి కోట్లో జరిగింది జరిగినాయి నాకు ఆ కేసులు కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చారు కానీ నాకు పౌర హక్కులు చాలా పుణ్యం చేసారు నాకు ఈ ఈ కేసులకు తిరగలేక జైల్లో ఉండలే ఏడు సంవత్సరాలు మూడు నెలలు జైలు జీవితం గడిపిన ఇప్పుడు ఏ కేసులు పెట్టా అని చెప్పి కోర్టులో విజయభాస్కర్ రెడ్డి అప్పుడు నేను సరెండర్ అయినప్పుడు ఏ కేసులు మా మాజీ నక్సలి సరెండర్ అయితే అన్నారు అటువంటిది ఏడు వందల డెబ్బై మూడు కేసులు పెట్టింది నా మీద ఏడు వందల డెబ్బై మూడు కేసులు కోయానంటే మామూలు విషయం కాదు నేను ఒక్కరోజు ఏ రోజు జైలు ఉండేది నేను ఒక ఆదివారమే జైల్లో ఉండేది కోర్టులు తిరగటం కోర్టులు తిరగటమే ఇలా నేను సోమవారం ఆదివారం సాయంకాలం బయలువెళ్ళామంటే ఆదిలాబాద్ చూసుకోవాలి ఒట్నూరు చూసుకోవాలి బనసా చూసుకోవాలి మళ్ళీ వచ్చి బోధం చూసుకోవాలి అడికి వచ్చి మళ్ళీ నిజామాబాద్ చూసుకొని కామెడీ చూసుకొని ఎల్డీ చూసుకొని మళ్ళీ సిరిసిల్ల చూసుకొని కరీంనగర్ చూసుకొని వరంగల్కి వెళ్ళిపోవాలా అట్లా అన్ని పోలీస్ స్టేషన్లో బండబెట్టేటిది వీళ్ళు నాతోటి ఒక ఎస్ఐ ఉండేటిది ఒక హెడ్ కానిస్టేబుల్ ఇరవై మంది పోలీసులు వచ్చేది కానీ చాలా మంచి బాగా చూసుకునేది వాళ్ళు వాళ్ళు అరే అన్నం ముచ్చట మాట్లాడకపోయేది అన్న అన్నం ముచ్చట వాళ్ళని నేను అని పిలుస్తుంటే వాళ్ళు నన్ను చాలా ఇక ఇట్లా విశ్వాసంగా అయిపోయేది అట్లా వేరే ఇక నాకు చిన్నగా ఇట్లా దగ్గర కోర్టులో ఉంటే ఇట్లా ఇంకా మేము బస్సులో పోతుంటాం కదా బస్సులో వాళ్ళ లేడీస్ ఏమందరూ అబ్బో దొంగలు అక్కడికి ఉంటారు కదా దొంగలు బెడలు వేసినప్పుడు ఆ దొంగలు దొంగలు అందరూ అక్క దొంగలం కాదు మేము నక్సల ఇట్లము మేము అక్క అంటే అప్పుడు ఫ్రీగా మాట్లాడేది వాళ్ళు ఇక ఎందుకంటే భయపడదురు బస్సులు వచ్చేటప్పుడు భయపడదురు అన్న ఆ కేసులను ఎదుర్కొన్న తర్వాత ఏడు వందల డెబ్భై మూడు కేసులు ఎదుర్కొని ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక మీ జనజీవనం మీ జీవన శ్రమంతెల్తుంది ఇక అన్న ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే మనకు ఆర్థికంగా లేదు పరిస్థితులు గిట్లున్నాయి మనకు ఏంటి అంటే మామూలుగా ఇక మామూలు పని ముగ్గురు కొడుకులు నాకు మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమి ఉంది నాకు భూమి ఎక్కువ లేదు విన్నారా అగో ఇల్లు గది ఇప్పుడు చేసుకుంటే చేసుకుంటేనే పొట్ట గడుస్తుంది ఏం చేస్తాం ఇక అంతకన్నా ఇక మించింది ఏం లేదు ఇక తప్పుడు పనులు అయితే నా వల్ల కాని పనులు అవన్నీ సెటిల్మెంట్ చేయటం కానీ లేకపోతే గవర్నమెంట్ పోలీసు వల్ల డబ్బులు తీసుకుని ఏదో చేయటం ఇది చేయటం అది చేయటం నా వల్ల కాని పని అది నా దగ్గర ఆ నీతి నిజాయితీ గింతే చాలు నాకు ఇది పడాలా ఇప్పుడు మాకు గట్క తింటున్నాం సంఘట తింటున్నాం అనుకోండి సంగటి తింటే అది బిర్యానీ అనుకుందాం అది బిర్యానీ అనుకుందాం దాన్ని కానీ సంఘట అనుకోకూడదు అది అది ఆ రకంగా సంతోషపడాలి బిర్యానీ తినవాళ్ళు పక్క వాళ్ళు బిర్యానీ తింటే మనం గట్టిగా తింటున్నప్పుడు వాది ఇది కూడా బిర్యానీ అనుకుందాం మనం కానీ అట్లాంటి బతుకు బతకాలి కానీ ఒకళ్ళు అట్లా తింటుండ్రు వాళ్ళు తప్పుడు పనులు చేస్తుండ్రు మనం తప్పుడు పనులు చేయకూడదు ఒకళ్ళు ఏలెత్తి చూపించవద్దు మనకు రైట్ ఇది కరెక్ట్ అలా ఇప్పుడు మీరు భావజాలంకి అలవాటు పడి ఆ పాటలకి ఇష్టపడి అందులో వెళ్ళారు పోరాటాలు చేశారు మీరు అనుకున్న లక్ష్యం ఇంచుమించు సాధించారు సాధించిన ఎంతో ఎట్లా గ్రామాలు అప్పుడు ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా కిందకు దిగి ఈరోజు గ్రామాలకు వస్తున్నాయంటే పార్టీ ప్రభావం అనే విషయం చాలా స్పష్టం అందరూ డౌటే లేదు సరే మీకు హరిభూషణ్ గారితో ఎందుకు వచ్చిందో విభేదాలు అనేది అప్రస్తుతం ప్రస్తుతం బయటకు వచ్చారు మీ కష్టాలు అన్నీ చూశారు నష్టాలు అంటే మీ జీవితం ఇంత కష్టాలు నష్టాలతో వచ్చింది ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడుతున్నారు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా జనరేషన్ ఇప్పుడున్న పబ్లిక్ కానీ యూత్ కానీ తొందరగా పైకి ఎదగాలి అని అడ్డదారులో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది తర్వాత విషయం ఒకవేళ వెళ్ళినా ఎప్పుడో ఎక్కడో దగ్గర పడిపోతుంటారు అది ఎందుకు చెట్టు పెరిగిందన్న అన్న ఒక విషయం ఒక్క విషయం అన్న చెట్టు పెరిగింది అనుకోండి అది ఏ గాడుపు కానీ కింద పడుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి పెరుగుడు ఇరుగుటానికే అది పెరిగిందంటే ఇరుగుటానికే అది వాస్తవమైన విషయం అది అది అంటే పెరుగుడు అనేది భూమి ఇచ్చిన సారంతో పెరగడం అనేది అది ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికైనా అది కానీ కొన్ని అక్రమంగా సంపాదించి పెరగడదు ఎప్పటికీ నిలబడదు నిలబడదు అది సరే అన్న ఇప్పుడున్న నీకు సమస్యలు ఇప్పుడున్న యూత్ అని చూస్తుంటారు మీరు సడన్గా ఎదిగిపోవాలి పక్కదారులు పక్క దావులు పట్టి అక్రమ సంపాదన అక్రమలు రకరకాల మార్గాల్లో తొందరగా వెదుకుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమా సందేశం ఏంటంటే అన్న అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే సందేశం ఆ లెక్కలు మీరు పోకండి అవి తప్పుడు సమాచారాలు మంచి సంకల్పంతో మంచి మాటలు మంచి లెక్కలు మంచి తరవై మంచి పేరు తెచ్చుకోండి ఈ డబ్బు ఎప్పటికీ శాశ్వత్వం కాదు కష్టమై ఎప్పుడు శాశ్వత్వం కాదు డబ్బు ఉచితంగా మీరు డబ్బు సంపాదించి ఇది చేస్తామంటున్నాం ఎప్పుడైనా చెడ్డ పేరు వస్తే తెచ్చుతుంది విన్నారా అది చెడ్డ పేరు మంచిది కాదు కదా అనిపిస్తూ ఉంటుంది నేను చెప్పుడు కూడా కొందరికి కూడా ఈ రకంగా చెప్తాను కానీ అది ఇంటి ఇన్న వాళ్ళకి అది మంచి జరుగుతుంది వినవాళ్ళకి మనం ఏం చేపలేము కదా వాడి కర్మ నాది కర్మ అంతే ఎవరి కర్మ అంతే అదే లేక